ఒకసారి మనం నాడప్స్ యూనిట్స్ కంప్లీట్ చేసినాక అది ఫిల్డింగ్ చేసుకుంటూ అది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించడం అనేది జరిగింది. తర్వాత జరిగింది హార్టికల్చర్ ప్లాంటేషన్ అనేది 3955 ఎకరాలు టేకప్ చేశాం. ఇందులో ఐటీడీఏ నుంచి 1200 ఎకరం లాస్ట్ ఇయర్ పనులన్నీ చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మోస్ట్లీ మన దగ్గర అకౌంట్స్ అన్ని కూడా కార్పొరేట్ బ్యాంకు అండ్ గ్రామీణ బ్యాంక్స్ లో ఉన్నాయమ్మ. ఆ లిస్ట్ మాత్రం నాకు 34 మండలాల తరగా వివరాలు కావాలని మరి గౌరవ చైర్మన్ గారితో మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం మరుగుదొడ్లు నిర్మిస్తున్నామండి, మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. హడావిడికి ఎందుకు నిర్మిస్తున్నామో నాకైతే అర్థం కావడం లేదు. ముందు చాలా చోట్ల కూడా నిర్మించిన దానికి బిల్లు ఇవ్వలేదు మనం, ఎందుకంటే ఓడిఎఫ్ గ్రామానికి ముందు ప్రకటించి మళ్ళీ మార్చేశారు, తర్వాత ఇప్పుడు ఏదో ప్రకటిస్తామంటున్నారు. దానివల్ల చాలా మంది కట్టేసి ఇబ్బందులు పడి అప్పులు పాలైపోయి ఉండిపోయారు. తర్వాత కొన్ని చోట్లేమో బలవంతంగా ఇబ్బంది పెట్టి కాంట్రాక్ట్లు పెట్టి కట్టించారు, అవేమో దేనికి పనికి రాకుండా ఉన్నాయి. ఎవరు ఓడుకోవడం లేదు, మేకపిల్లలు కట్టుకోవడానికో, కోళ్ళు దాచుకోవడానికో, గ్యాస్ ఉంటే సిలిండర్లు పెట్టుకోవడానికో, కర్రలు పెట్టుకోవడానికో ఉపయోగిస్తున్నారు. నేను చెప్పింది అబద్ధం అయితే మీకు దగ్గరలో ఉన్న మండలానికి తీసుకెళ్తారు, నా సొంత మండలానికి, మా నియోజకవర్గ మండలానికి ఎక్కువ మీకు శ్రమ పెట్టారు. ఎందుకంటే మిగతా మండలానికి తీసుకెళ్ళాలంటే పెద్దవాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వేసవికాలం కాబట్టి, దగ్గరలో ఉన్న మండలానికి తీసుకెళ్తారు, ఒకటి రెండు గ్రామాలకే తీసుకెళ్తారు. దాంట్లో మీరు ఎన్ని ఉపయోగిస్తున్నారో, ఎన్ని ఉపయోగంలో లేవో మీరు చూద్దరు కానీ, అటువంటిప్పుడు దానివల్ల ఉపయోగం ఏమంటారు? హడావిడికి కట్టవలసిన అవసరం ఏమంటారు? నేను అనలేదు. దానికోసం మనం కోట్లాది రూపాయలు హెచ్చించవలసిన అవసరం ఏంటంటే, నిజంగా ప్రజలకు ఎక్కడ ఉంటుందో వాళ్ళకి నొప్పించగా ఒప్పించి వాళ్ళు కట్టుకొని సక్రమంగా వినియోగించుకుని చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా ఉపయోగం ఉంటుంది. మనం హడావిడి చేస్తాం, భయపెట్టి మీకు రేషన్ కార్డు ఆపేస్తాం, మీకు పెన్షన్ ఇవ్వం, మీకు బియ్యం ఇవ్వం అని భయపెట్టి చేయించవలసిన అవసరం లేదండి. నిజంగా ఎక్కడ అవసరం ఉందో వాళ్ళకి కట్టుకుంటారు, వాళ్ళకి తప్పకుండా. అలా కాకుండా ఆ మండలికి తీసుకెళ్తారు, మీకు ఎక్కడ అక్కర్లేదు, ఒక రెండు గ్రామాలకి తీసుకెళ్తారు, మీకు దగ్గరలో ఉన్న గ్రామానికి. అక్కడ ఎలా వినియోగించుకుంటున్నారో మీరే చూద్దరు కానీ ప్రత్యక్షంగా. గౌరవ మంత్రి గారు వచ్చి తీసుకెళ్తాను, చైర్పర్సన్ గారు తీసుకెళ్తాను, కరెక్టర్ గారు వచ్చిన, పీడీ గారు వచ్చినాయి, సీఈఓ గారు వచ్చినాయి, లేదా అందరం వెళ్దామనే తీసుకెళ్తాం అనలేదు. కాబట్టి దాని మీద మీరు ఒకసారి ఆలోచించుకోండి. మరుగుదొడ్లు నిజంగా మనం ఎన్ని కట్టామనేది ముఖ్యం కాదు, కట్టిన నాణ్యత ఎంత బాగున్నది అంటే మొదటి అంశం నాణ్యత, రెండోది ఎంతమంది సక్రమంగా తన కోసం వినియోగించుకునే రెండో అంశం. ఆ రెండే నేను చూడాలని కూడా మనం చేసుకుంటున్నానండి. అలాగే నేను సెట్ ఇప్పుడు మన గౌరవ సభ్యులు జడ్పీటీసీలో మాట్లాడాలి, ఎందుకంటే ముందు జడ్పీటీసీలో మాట్లాడాలి, ఈ సమావేశం మేము మాట్లాడదలుసు. నీరు చెట్టు కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత వర్షాలు బాగా పడ్డాయి, మరి వర్షాలు పడిన తర్వాత ఎన్ని చెరువుల్లో నీరు ఉన్నది అంటున్నాం ఈరోజు. మన తెలంగాణ మేము చూసుంటాం, తెలంగాణ అక్కడ కార్యక్రమం చేపట్టిన తర్వాత చెరువులన్నీ కూడా కలకలలాడుతున్నాయి జలాలతో. గరికర మనం నీరు చెట్టు కార్యక్రమం చేపట్టిన తర్వాత ఎన్ని చెరువులు నీరుతో జలాలతో కలకలలాడుతున్నాయి, అంటే నీటి మట్టి లోతుకు మీరు వెళ్ళరు. కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తారో, కాంట్రాక్ట్ నచ్చేట్టుకు చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. బిల్లులు మాత్రం మామూలు చేయించేస్తారు, ఫిర్యాదులు ఇస్తే విజిలెన్స్ శాఖ ఎక్కడుందో తెలియదు, ఉన్న వాళ్ళు కూడా మనం భయపెట్టో పదించే పంపించేస్తాం, ఎందుకు రాజకీయ అధికారం మనకు ఉండదు కాబట్టి. కాబట్టి నీరు చెట్టు వల్ల నిజంగా చెరువులు ఎంత లోతుకు తవ్వారు, గట్టును ఎంత ఎత్తుగా చేశారు, దానివల్ల ఎంత జలము ఉన్నది, దాని నాణ్యత ఎంత ఉన్నది అని పరిశీలించవలసిన అవసరం కూడా ఉంటుంది అసలేది. లేకపోతే డబ్బులు ఎంత వృధా అవుతుంది. మనమేమో ఒక పక్క ఈనాడు పేపర్ వాళ్ళు మంచి సుజలం సఫలం అంటారు, ఇంకొక జలం మనం జలంకు సంబంధించి అనేక వచ్చిన నీటిని రక్షించాలని, ఒక గ్రామీణ ఉపాధి కాకుండా నీటి వనరులే కాకుండా, అంటే నీటి వనరుల శాఖే కాకుండా పార్టీస్ డిపార్ట్మెంట్ కూడా సెక్రేబుల్ నిర్మించాలని, ఎక్కడికెక్కడ వాటర్ కన్సర్వేటింగ్ చేయాలని చేస్తున్నాం. కానీ ఎక్కడ నీరు నిల్వ ఉంటుంది, ఎక్కడ కార్యక్రమం చేపడుతున్నారు, ఈ నీరు చెట్టు ఎంత లోతుకు తవ్వారు, దాంట్లో ఎంత నాణ్యత ఉంది పనులు అనేది మీరు ఒకసారి మీరు తగ్గిన చెరువులను మీరే పరిశీలించండి, లేదా వెళ్దాం పదండి చూద్దాం అసలేదు. దానివల్ల ఈ ఇచ్చిన డబ్బులు న్యాయం చేయాలంటే నేను మనవి చేసుకుంటున్నాను. కలెక్టర్ కావచ్చు, గౌరవ మంత్రి గారికి కావచ్చు, చైర్పర్సన్ గారు కావచ్చు, అలాగే పీడీ గారికి కావచ్చు, దానివల్ల మీరు చూస్తే సంతోషిస్తారు. దానివల్ల న్యాయం చేయండి. మనం ఉన్న చెరువులన్నీ కూడా ఏదో చేసేస్తున్నాం, బాగా చేసేస్తున్నాం అని మనం హెడ్లైన్లు పెట్టుకుంటాం, దానికోసం పెద్ద కొత్తగా తయారు చేస్తాం. ముఖ్యమంత్రి గారికి కూడా సంతోషపడిపోతున్నారు, ఎందుకంటే మనం చెప్పిన లెక్క కరెక్ట్ అని ఆయన, కానీ మనం చెప్పిన లెక్క ఎంత డొల్లతనం ఉందో, ఎంత అవినీతి జరుగుతుందో, అక్కడ నాణ్యత లేకుండా ఎంత ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిస్తే ఆయన ఊరుకునేవారు కాదేమో నేను భావిస్తున్నాను. కాబట్టి నీరు చెట్టు మీద, మరి వనం మనం మీద, ఇంకా మీకు చెప్పి మరుగు చెట్ల మీద మూడికి పెద్దగా దృష్టి సారించండి, సారించి వాస్తవాలు ఏమిటో మీరు చూడాలని మనవి చేసుకుంటున్నాను. నేను అందుకే నేను 34 మనం మీకు ఫేస్బుక్ పాయింట్ అవుట్ చేయలేదు, తప్పకుండా వెళ్దాం.
మన అందరం కూడా పోస్టల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని పోస్టల్ అకౌంట్ లో మన అమౌంట్ మంత్రి గారికి అలానే జిల్లా కలెక్టర్ గారికి ఈ పట్నంలో మొన్న ప్రోజెక్ట్ జరిగిన ఒక విచారకరమైన సంఘటన బాధాకరమైన సంఘటనని వారి దృష్టికి తీసుకొస్తున్నాను మొన్న ప్రోజెక్ట్ 3 సంవత్సరాల ఒక బాలికని ఇంట్లోండి బయటికి ఆడుకోవడానికి వస్తే ఒక్క బుదుటిన పంది నోట కర్చుకొని పరిగెత్తుకొని చాలా దూరం తీసుకెళ్లి నేలకు రాసి చాలా చూసిన వారందరూ కూడా కళ్ళంటి నీరు పెట్టుకునే సంఘటన జరిగింది మరి ఈ దేశ ప్రధాని మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ దేశంలో ఉన్న పట్టణాల్ని అమృత సిటీలు స్మార్ట్ సిటీలుగా ప్రకటనలు చేస్తూ వేలాది లక్షలాది కోట్ల రూపాయల్ని దేశంలో ఖర్చు పెడుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రమైన ఈ పట్టణంలో మరి ఇటువంటి దుస్థితి ఉంది అంటే మరి అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంటే ఇది పట్టణంలో జరిగిన సంఘటన జిల్లా పరిషత్కు సంబంధం ఏముందని అనుకున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఈ పందుల సమస్య ఉందని మేము భావిస్తున్నాం అలానే జిల్లా కేంద్రమైన ఈ పట్టణంలో జిల్లా వాసులు అందరూ కూడా వచ్చి తిరుగుతుంటారు కాబట్టి ఈ రోజు ఆ పాపకు జరిగిన పరిస్థితి రేపటి జిల్లాలో ఎవరికి జరగకూడదని ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే నిన్నటి రోజున జరిగిన విజయనగరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సాక్షాత్తు హెల్త్ ఆఫీసర్ గారే ప్రకటించారు 10,000 పందులు ఉన్నాయి పట్టణంలో నేను ఒక్కడిని ఎక్కడ నిర్మూలించగలను అని అంటే పట్టణంలో 10,000 పందులు ఉన్నాయంటే ప్రజలందరూ కూడా పందులతో సహజీవనం చేసే పరిస్థితి వచ్చిందని మంత్రి గారు కొద్దిగా ఆలోచించాలి ఆ విషయం నేను చెప్తాను ఈ ఫోటో కూడా తమ దగ్గరికి పంపిస్తున్నాను ఆ పాప ఆ భగవంతుడి దైవాలను ఒక త్రుటిల ప్రాణభయాన్ని తప్పించుకుంది వెనువెంటనే వైద్య సౌకర్యం ఇవ్వటం వల్ల అమ్మాయి బతికిందని తమకు మనవి చేస్తూ ఒక 10,000 పందులు ఉన్నాయంటే ఇంకొక పేపర్ ఈనాడులో రాశారు 15,000 పందులు ఉంటాయని ఇటువంటి పరిస్థితిలో ఒక మున్సిపాలిటీ దాన్ని నిర్మూలన చేయలేదు సాక్షాత్తు నిన్న మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పందుల నిర్మాణ నిర్మూలనకు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆఫీసులో పనిచేస్తున్న అధికారులే వారికి సమాచారం ఇచ్చిస్తున్నారు దానివల్ల నిర్మూలన చేయలేకపోతున్నామని ఈరోజు సమాజంలో చెబుతున్న మేము సోదర సభ్యులు అనేక విషయాలు ప్రస్తావించిన అంశాలుగానే విని పక్కన పెట్టకుండా సరైన చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను ఆ విధంగానే జిల్లా ప్రధాన సాలూరు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు వస్తున్నారు ఎజెండా మాకు ఇచ్చేటప్పుడు ఓ 30 అంశాలు చూపిస్తున్నారు ఎజెండాలో తీరా ఇక్కడ చర్చించిన విషయాలు 5-6 అంశాల కంటే ఎక్కువ చర్చించలేకపోతున్నాం దయచేసి మంత్రిగా మీకు గత అనుభవం ఉంది శాసనసభ్యులుగా అలానే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలో ఉండి రాష్ట్రంలో జిల్లాలో ఉన్న అనేక సమస్యల్ని అధ్యయనం చేసిన అనుభవం కూడా మీకు ఉన్న నేపథ్యంలో శాసనసభ్యుల్ని వారి యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్న మన ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్ల్ని కూర్చోబెట్టి రివ్యూ సమావేశాలు నిర్వహించమని శాసనసభ్యులు ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నింటికి కూడా ఒక బుక్లెట్లో తయారు చేసి ఉంచుకునే పరిస్థితిలో మీరు ఒక 2 రోజులు శాసనసభ్యులు ఇతర అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లయితే ఈ జిల్లాలో ఉన్న సమస్యలు అనేకం పరిష్కారం అవుతాయని అలాగే అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మీకు మనవి చేస్తున్నాను అలానే ఇప్పుడు అనేక మంది సోదర సభ్యులు కానీ సోదరమణులు కానీ మాట్లాడినప్పుడు చేస్తున్న ప్రభుత్వ పనులకి నిధులు మంజూరు కావట్లేదు బిల్లులు అవ్వట్లేదు అంటున్నారు 3 నెలలకు ఒక సమావేశం నిర్వహించుకుంటున్నాం మనం ఈ 3 నెలల కాలంలో ఆ సమస్యల పరిష్కారం కాకపోవటం వల్లే ఇక్కడ ప్రస్తావనలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మరి నాకు తెలిసి 10:30కి సమావేశం మొదలు పెడితే ఒక పీడీ గారు
గంట నర పాటు మాట్లాడడం గాని సభ్యులు మాట్లాడడం గాని ఒకే అంశం మీద ప్రతి మిగిలిన సమయంలో ఎన్ని అంశాలు మనం మాట్లాడగలుగుతాం దయచేసి రానున్న సమావేశాల్లోనైనా సభ్యుల చేత ప్రశ్నించుకునే పరిస్థితి తగ్గించుకుంటే ఎక్కువ అంశాలు మనం మాట్లాడగలుగుతాం అని చర్చించుకోగలుగుతాం అని మరి సభ్యులు ప్రశ్నించకూడదు అనుకుంటే జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు విని వెంటనే స్పందించి వారు చెప్పే సమస్యల పరిష్కారం చేస్తే సమాజ మందిరంలో తిరిగి అదే సమస్యల్ని ప్రస్తావించే అవకాశం ఉండదని మేము భావిస్తున్నాం ఎండాకాలం వచ్చింది ఈ జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు ఎండాకాలం వచ్చింది అనగానే అదే మొదట అంశం గ్రామీణ నీటి సరఫరా ఉంది కాబట్టి అంశాన్ని మాట్లాడుచమని కోరుతున్నాను ఇదే సందర్భంలో సీఓ గారికి ఒక మనవి సమాజ మందిరంలో ప్రోటోకాల్ ప్రకారం సీట్లు కేటాయిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాకపోతే ఆ సీట్లు ఖాళీ ఉంచితే గౌరవం ఉంటుంది మరి ఎవరు పడితే వాళ్ళు కూర్చోవచ్చు అనుకుంటే మీదను ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా సంతోషం మంత్రి గారు ముందుకు తీసుకెళ్తారు ఒక ఆలోచన మాకు ఉండబట్టే ఈ సమావేశానికి అంత ఇంట్రెస్ట్ గా రాని మేము ఈరోజు వచ్చాం మరి ముక్కుపాటి సమావేశాలని నేను అన్నందుకు ఇక్కడి నుంచి అది జరగకపోతే సంతోషం కానీ గతంలో ఎలా జరిగేవో మీరు ఇక్కడి నుంచి కూర్చొని ప్రశ్నించిన రోజులు ఒక మాట తమరు గుర్తు తెచ్చుకుంటే అది ఎటువంటి సమావేశాలు జరిగాయి అనేది తమకు కూడా తెలుసు మా ఉద్దేశం ఇందులో ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది ఇంకా 2 సంవత్సరాలు ఉంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు జరిగిన పరిపాలన కంట ఇంకా మంచి పరిపాలన ఇవ్వాలి రాష్ట్రానికి అని ఒక ఆలోచనతో అందులో భాగమైన విజయనగరం జిల్లాకి ఇంతవరకు ఉన్న మంత్రి గారిని తప్పించి మీకు మంత్రి బాధ్యతలు ఇప్పించడం ఒక నమ్మకంతో ఆయన ఇచ్చారని మేము భావిస్తున్నాం అదే నమ్మకం మాకు కూడా ఉంది మీ హయాంలో ఈ జిల్లా అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని మరి ఆ విధంగా ఒక మీరు సమీక్షా సమావేశాలు మీరు నిర్వహిస్తున్నారు కానీ మీకు ఒక ఆలోచన ఉంటుంది సభ్యులుగా మాకు ఒక ఆలోచన ఉంటుంది ఒక సమస్య పరిష్కారానికి మీరు ఒక సూచన చేస్తే మేము సూచన చేయగలుగుతాం అందుకు మాకున్న ఆలోచనని మీ ముందుంచావా తప్ప ఇంకొక ఆలోచన మాత్రం కాదని మీకు రేషన్ కార్డ్ నెంబర్ వచ్చి 0204014000047 సార్ అయితే ఈ రేషన్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఇక్కడ ఏదైతే కొటారి వరహాల లేట్ గవర్నర్ ఉందో కనీసం ఆ రేషన్ కార్డులో ఎక్కడ కూడా ఆ పేరు లేనటువంటి పరిస్థితి అదే రకంగా ఇంకొకటి వచ్చి అబలసని నిర్మల లేట్ చిన్నయ్య దానికి సంబంధించి రేషన్ కార్డ్ నెంబర్ వచ్చి 0204000121 దానికి సంబంధించి కూడా అసలు ఆ రేషన్ కార్డ్ హోల్డరే కాదు అంతేకాదు ఇంకొక రేషన్ కార్డ్ వచ్చి మండంగి పరమేశ్ లేట్ లక్ష్మయ్య 0204014000034 ఇది పరిశీలించి చూస్తే అసలు రేషన్ కార్డే లేదు దీనికి ఇక్కడ ఏంటంటే ఫేక్ రేషన్ కార్డు నెంబర్ వేయడం జరిగింది అంతేకాదు కొత్త పెన్షన్స్ మొన్న జిఎంఎల్స్ మండలానికి ఒక 19 శాంక్షన్ అవడం జరిగింది అందులో బొబ్బిలి గౌరు ఆర్ఏపీ 0204000145 అనే రేషన్ కార్డు నెంబరు అసలు ఆ రేషన్ కార్డు నెంబరు అయిందే కాదు సార్ ఈ బొబ్బిలి గౌరు అన్న రేషన్ కార్డుని ముందే ఇంకొకళ్ళు యూజ్ చేయడం వల్ల ఈయన గోల పెడితే ఇప్పుడు ఈయనకి ఇంకొక రేషన్ కార్డు వాళ్ళ నెంబర్ పెట్టి ఈయనకి ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు సార్ ఈ రకంగా కేవలం ఒక జిఎంఎల్స్ మండలంలో ఒక పంచాయతీలో సగం లిస్టు మాత్రమే నేను నైట్ వెరిఫై చేస్తే దొరికినటువంటి తప్పులు సార్ ఇలా చాలా పెన్షన్స్ ఉన్నాయి శాంపిల్ సార్ కేవలం శాంపిల్ ఇప్పుడు పెన్షన్స్ విషయంలో అవకతవకలు జరిగినప్పుడు జిఎంఎల్స్ పంచాయతీలో ఇది జరిగింది
ఇప్పుడు పెన్షన్స్ విషయంలో ఇలా అవకతవకలు జరిగినప్పుడు మీరు చర్యలు ఎవరి మీద తీసుకుంటారు? సిఫార్సు చేసినటువంటి జన్మభూమి కమిటీ వాళ్ళ మీద తీసుకుంటారా, లేకపోతే తర్వాత సెక్రటరీ గారి మీద, లేకపోతే ఇవన్నీ తప్పులు తడకలుగా నోట్ చేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ మీద, లేకపోతే డిఆర్డీకి సిఫార్సు చేసినటువంటి ఎండిఓ గారి మీద మీరు చర్యలు తీసుకుంటారా? ఏ రకంగా చర్యలు తీసుకుంటారన్నది ఒకసారి చెప్పాలి సార్. అంతేకాదు సార్, మీరు మంత్రి అయిన తర్వాత నేను ఒక పేపర్లో స్టేట్మెంట్ చూశాను, జిల్లా నవీనీతి రహిత జిల్లాగా చేస్తానని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే సార్, మీరు చేసేటువంటి పక్షాలను అనేది పెన్షన్స్ నుంచే స్టార్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ రకంగా చాలా అవకతవకలు ఉన్నాయి. ఒక్క పంచాయతీ గురించి నేను మీకు చెప్పాను, నేను ఇంకా స్టడీ చేస్తాను, ఎన్ని పంచాయతీలు ఎన్ని అవకతవకలు ఉన్నాయి అన్నది మీ అందరి దృష్టికి తీసుకొస్తాము. ఎందుకంటే ఈరోజు అర్హులు పెన్షన్స్ కోల్పోయేటువంటి పరిస్థితి, మొన్న కలెక్టర్ గారు టీకేజం పంచాయతీ పాండర్ సింగ్ మీరు వెళ్ళారు సార్, అక్కడ ఒక ఆవిడకి రెండు కళ్ళు లేవు సార్. నేను అక్కడ ప్రోగ్రామ్కి వెళ్తే ఆవిడ వచ్చి నాకు పెన్షన్ రాలేదని చెప్పింది, రెండు కళ్ళు లేవు. అలాంటి వాళ్ళకి ఈరోజు పెన్షన్స్ రావట్లేదు సార్. ఇలాంటి అవకతవకలు జరగడం వల్ల దయించి దీని మీద మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సార్, అలా జరిగినటువంటి పెన్షన్స్ కొత్త ఇష్యూస్లో దాదాపు 5 మండలాలకి 2000 పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్క మండలానికి 400 పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు ఒక 520 పెన్షన్లు కొమరాడు మండలం అనుకుంటే కేవలం 402 పెన్షన్స్ మాత్రమే వాళ్ళు ఓకే చేయడం జరిగింది. అంటే దాదాపు 126 పెన్షన్స్ తొలగించడం జరిగింది. అంటే అప్లికేషన్స్ వాళ్ళు 400 ఉన్నాయి కాబట్టి 126 వాళ్ళు చేయలేకపోయారు సార్. అందులో 126 బెనిఫిట్ ఎవరైతే ఉన్నారో అర్హులు, వాళ్ళల్లో 70 ఎస్టీలో ఉన్నారు సార్. అంటే తీసేసిన వాళ్ళలో 400 పెన్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసేసిన వాళ్ళందరూ ట్రైల్స్ చేశారు. 126 పెన్షన్స్లో 70 ట్రైల్స్ని తీసారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు, అంటే ట్రైల్స్ అడగలేరు, అమాయకులు మాట్లాడలేరు అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తుంటే అర్హులైన పెన్షన్స్కి ఏ రకంగా వస్తాయని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం సార్. దయించి వీటన్నిటి మీద కూడా మీరు చర్యలు తీసుకొని మీరు ఏదైతే అన్నారో జరగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మరి ఆ రేషన్ కార్డులోనే లేదంటున్నారు కదా ఎమ్మెల్యే గారు, ఒక రేషన్ కార్డులోనే ఎమ్మెల్యే గారు మీరు ఇవ్వండి ప్రూఫ్స్ కూడా ఇస్తే యాక్షన్ తీసుకోవాలి. సరే, యాక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే అర్హులు వాళ్ళకి పెన్షన్ రావాలనేది మా ముఖ్య ఉద్దేశం. అంతే కదా, ఎందుకంటే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి కూడా ఈరోజు పెన్షన్స్ వస్తున్నాయి సార్. 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఎవరికి పెన్షన్ రావట్లేదు. దయించి దీన్ని దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి మా పీడీ గారికి మనవి చేసుకుంటున్నాం, మాకు లిస్ట్ పంపించండి. గతంలో పంపించుండేవారు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా నేనే డిమాండ్ చేశాను అందరి ఎంపీపీలకి, అందరి డెప్యూటీస్లకి లిస్టులు పంపించమని. అప్పుడు అందరూ ఎంపీపీలు గారు ఇచ్చేసి లిస్టులు పంపించారు, ఎప్పుడు మాడిఫై చేయని పంపించేవారు. మరి ఇప్పుడు లాస్ట్ మన పీడీ గారిని అడిగితే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ ఇచ్చారు, కానీ లిస్ట్ అయితే నాకు ఇవ్వలేదు. అబ్స్ట్రాక్ట్ మండలంకి ఎంత ఫిగర్స్ ఉన్నది అనేది ఇచ్చారంటే తప్ప లిస్ట్ ఇవ్వలేదు. దయచేసి లిస్ట్ అందరికి ఇవ్వండి. అలాగే మనవి చేస్తున్నాను సార్, మొన్ననే మెంటాడ మండలంలో వచ్చి మరి గత మీకు డైరెక్షన్ ఇస్తున్నాం, 15 రోజుల్లో చేయమని చెప్తే కూడా ఇవ్వలేదండి. అక్కడ మెంటాడ మండలం సంబంధించండి, అక్కడ మెంటాడ మండలం సంబంధించి నేను చెప్తున్న అంశం అండి అక్కడ. కాబట్టి దయచేసి కోర్టు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మరి ఇవ్వకపోతే బాధాకరమైన అంశం అండి. అంతకుముందు ఒక్కో మండలానికి సంబంధించి కూడా అలాగే చేశారు మీకు అయ్యలేదు. ఒక్కో మండలానికి సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళి పెన్షన్లు తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే పెన్షన్ల కోసం, వృద్ధుల పెన్షన్ల కోసం న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించే పరిస్థితి రావడం కొద్దిగా బాధాకరమైన అసలు. దయచేసి గౌరవ మంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను, నాకున్న మీతో ఉన్న పరిచయం వల్ల, మీ శిష్యుడు గారు కానీ మీతో ఉన్న పరిచయం వల్ల కానీ మీ గురించి నాకు తెలుసు. రాష్ట్ర మంత్రి మండలిలోనే నిక్కచ్చిగా నిజాయితీగా సిన్సియర్గా ఉన్న ఏకైక మంత్రి గారు మీరెండింది మాత్రం ఎవరేమనుకోవడం అది మాత్రం నేను డెఫినెట్గా చెప్తాను నేను అట్లయితే. కాబట్టి దయచేసి తమకు కూడా జిల్లా గురించి మా కోసం మా స్వార్థం కోసం ఏదడిగినా చేయకండి. మీకు తెలుసు ఏదైనా స్వార్థం కోసం ఏదడిగినా చేయకండి. ప్రజల గురించి అడిగితే అది సమంజసమైనప్పుడు అది మంచిదైనప్పుడు చట్టం ప్రకారం కానీ సమంజసమైన చేయండి, లేకపోతే చేయకండి. ఇల్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, సాగర మండలం కూడా అలాగే ఉన్నాయి. కానీ ఇవన్నీ నేను లిస్ట్ తీసి అనుకోకుండా హైదరాబాద్కి వచ్చాను. ఈరోజు మీకు తెలుసు నేను శాసనసభకు ఎన్ని కాగితాలు పట్టుకొని వస్తాను, జడ్పి మీటింగ్కి నేను హడావిడికి వచ్చి రావడం వల్ల అవన్నీ మరిచిపోయి వచ్చిన నాకు లేదు. అందుకే మా ఎమ్మెల్యే గారు చూపించలేదు
లేదంటే మళ్ళీ సమావేశాలు చూపిస్తాను. దయచేసి ఇప్పుడు పెన్షన్ అంశం కాబట్టి పెన్షన్ల మీద తమ దృష్టి పెట్టించండి. ముఖ్యంగా వితంతమును చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. నేను మన మెంటాడ మండలి వెళ్ళాను, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యి భర్తలు చనిపోయిన వాళ్ళు కూడా, అప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి, పెన్షన్స్ రావడం లేదు. కాబట్టి అనుభవం కంటే వాళ్ళకి నేను ప్రతి చోట మనం చేయకూడదు. మానవత్వంతో చూడండి, మంచి మనసుతో చూడండి అని చెప్తున్నాను. మరి మానవత్వంతో ఎందుకు చూడటం లేదో నాకు అర్థం లేదు. మంచి మనసు ఎందుకు చూడటం లేదు? నేను గతసారి మా వైస్ చైర్మన్ గారు అన్నారు, మా బాబేతో రాజేందర్ గారు అన్నారు, కానీ మనం చేయలేదు. నేను అప్పటికి ఇప్పుడు ఒకే మాటలో ఉన్నాను. నేను గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎవరికైనా సరే రాజకీయ పరంగా కానీ కులం పరంగా కానీ మతం పరంగా పెన్షన్లు కానీ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎవరైనా ఎవరైనా ఎప్పుడైనా వస్తే నన్ను అడగండి. మా సారూ తప్ప నా దగ్గర రాకుండా ఎవరైనా నిలబడితే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి పెన్షన్ కానీ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటే కదా. దయచేసి మీరు మీ మనసు మాకు తెలుసు కాబట్టి గౌరవ మంత్రి గారు ఆ విధంగా చేస్తారని మనవి చేసుకుని సెలవు తీసుకుంటున్నారు. నేను చెప్తున్నాను, నోట్ చేసుకో. గొంతులు గౌరీ అన్న అనే వ్యక్తికి ఆల్రెడీ తన రేషన్ కార్డు మీద ఎవరో పెన్షన్ తీసుకుంటుంటే ఇప్పుడు ఈయనకి వేరే వాళ్ళ రేషన్ కార్డు నెంబర్ పెట్టి ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు. అంతేకాదు కొమరాడు మండలంలోని మాండలింగ్లో 5 పెన్షన్స్ ఓకే అయిపోయినాయి మన కొత్త లిస్టులో, కానీ పేమెంట్స్ అనేవి డిఆర్డీ ఇక్కడ నుంచి రిలీజ్ అవ్వట్లేదని ఒక ఆరోపణ ఉంది. ఒకసారి అది కూడా చూడండి. ఒక 5 పెన్షన్లు, 1000 ఆవులు గేదెలు అన్నీ ఉంటాయో దయించి దీని మీద